కోవిడ్ ఎఫెక్ట్ తెలంగాణ అసెంబ్లీని సైతం తాకింది. అసెంబ్లీ సమావేశాలను షెడ్యూల్ కి ముందే ముగించే యోచనలో ప్రభుత్వం ఉంది. రేపు లేదా ఎల్లుండి బడ్జెట్ సెషన్స్ క్లోజ్ కావుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26 వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. బిఎస్సి సమావేశం పెట్టి నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించనుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా సీనియర్ రిపోర్టర్ నరేష్ అందిస్తారు. నరేష్, కరోనా కేసులు దేశవ్యాప్తంగా రోజు రోజుకి పెరుగుతున్నాయి. తెలంగాణలో కూడా, హైదరాబాద్ లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులో భాగంగా అసెంబ్లీ సమావేశాలను కూడా కుదించాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే ఈ నెల 26 అంటే శుక్రవారం వరకు మరొక 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉంటుంది. అయితే 2 రోజుల ముందుగానే అసెంబ్లీ సమావేశాలను కుదించాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడము అంత సేఫ్ కాదు. ఎందుకంటే 119 ఎమ్మెల్యేలతో పాటుగా వాళ్ళ గన్మెన్లు, అసెంబ్లీ సిబ్బంది మొత్తం కలిసి, దాదాపు మీడియా సిబ్బంది మొత్తం కలిసి ఒకే స్థలంలో దాదాపు 500 నుంచి 600 మంది ప్రజలు గుమికూడాల్సి వస్తుంది. కరోనా ప్రధానంగా ఫిజికల్ డిస్టెన్స్ ను పాటించాల్సిన సమయంలో అసెంబ్లీ హాలులోనే ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం వల్ల ఒకవేళ పొరపాటున ఒక ఎమ్మెల్యే కరోనా వస్తే ఆయన నుంచి ఇతరులకు కూడా అది పాకే అవకాశాలు ఉంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా అనేది ఒకరి నుంచి మరొకరికి విస్తరించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. కరోనాతో పాటుగా కొత్తగా ఆ స్ట్రెయిన్ కూడా ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో కరోనాను అసెంబ్లీ సమావేశాలు కొనసాగిస్తే కట్టడి చేయడం కష్టము. దాంతోపాటు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంతో పాటుగా అధికార యంత్రాంగం మొత్తం కూడా అసెంబ్లీ సమావేశాల్లో క్రియాశీలకంగా వివరించే సమయంలో కరోనా కట్టడి కోసం వాళ్ళు జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. జిల్లా కలెక్టర్లను పురమాయించడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వానికి కత్తి మీద సమవుతుంది. కాబట్టి అసెంబ్లీ సమావేశాలను 2 రోజుల ముందుగానే ముగించాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ రోజుతో పాటుగా రేపు ఎల్లుండి మొత్తం 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బుధవారం రోజు ద్రవ్య వినిమయ బిల్లు మీద చర్చ జరిపి అదే రోజు అప్రోప్రియేషన్ బిల్లుకు సభ ఆమోదం తెచ్చిన తర్వాత సమావేశాలను నిరోధికంగా వాయిదా వేయాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో అల్టిమేట్ గా బీఎస్సీ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కాసేపట్లో స్పీకర్ నేతృత్వంలో సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నాయకులు మొత్తం కూడా ఈ బీఎస్సీ సమావేశాన్ని నిర్వహించి ఈ అసెంబ్లీ బడ్జెట్ కుదింపు మీద తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకైతే మరో 2 రోజుల పాటు సమావేశాలను కొనసాగించి బుధవారం లోపు సభ సమావేశాలను ముగించే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ నరేష్.